ఎస్పెషల్లీ చిరంజీవి గారి గురించి అండ్ అలాగే మాస్ మహారాజా గురించి. ఇది మెగా మాస్ యాక్షన్ అన్నమాట. ఇది మకర సంక్రాంతితో పాటు మెగా మాస్ సంక్రాంతి కూడా. సో యా నేను చిరంజీవి గారితో ఓకే అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ లాక్డౌన్ రావటం జరిగింది. సో ఆ గ్యాప్లో వేరే కథ రాయాలా, ఏంటి ఎన్ని రోజులు ఉంటుంది లాక్డౌన్ అంటూ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఆ టైంలోనే నాకు ఎక్కడో తెలియకుండా రవితేజ గారు లాంటి ఒక బలమైన క్యారెక్టర్, ఒక సినిమాకి ఒక పిల్లర్ లాంటి ఒక క్యారెక్టర్ మీద కొన్ని ఐడియాస్ ఫ్రేమ్ అవుతూ ఉన్నాయి. నాతో పాటు లాక్డౌన్ టైంలో మోహన్ కృష్ణ గారని మా రైటర్, నేను ప్రేమగా ఆయన్ని బాబాయ్ బాబాయ్ అంటుంటాను, ఆయన్ని లగేజ్ తీసుకొని మెల్లగా తెల్లవారుజామున పోలీసులు లేనప్పుడు మా ఇంటికి వచ్చేమన్నాను, వచ్చేసి మా ఇంట్లో ఉండిపోయారు. యా సో ఉండిపోయి పాపం థ్యాంక్స్ చెప్పాల్సింది నా వైఫ్కి. అంటే విడిగా షూటింగ్ ఉన్నప్పుడు కూడా బయట సిట్టింగ్లు గొడవ, బట్ లాక్డౌన్ టైంలో కూడా నేను మళ్ళీ ఓ రైటర్ని తెచ్చుకుంటే మా ఇద్దరికి వండి పెట్టడాలు, మళ్ళీ ఇల్లు ఓడాలి, పనోళ్ళు మెయిట్స్ ఉండేవాళ్ళు కదా. ఆ టైంలో నేను ఆయన మాట్లాడుకుంటున్న టైంలో రవితేజ గారి మీద ఒక థాట్ స్టార్ట్ అయింది నాకు. అది వెంటనే ఆయన షేర్ చేయగానే ఆయన ఎగ్జైట్ అవ్వటం, తర్వాత వినీత్ అని ఈ సినిమాకి ఎడిషనల్ స్క్రీన్ ప్లే చేశారు వీళ్ళిద్దరూ, మోహన్ కృష్ణ గారు అండ్ వినీత్, తనకి ఫోన్ చేశాను. తనకి ఒక పట్టాన్ని ఈజీగా ఏది నచ్చదు, ఇంకేదన్నా చెప్పన్నా ఇంకేదన్నా చెప్పన్నా అంటుంటాడు. ఊరికి చెప్తున్నాను ఇలా వెళ్తున్న టైంలో ఓ రవితేజ లాంటి రవితేజ గారు లాంటి ఒక క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందన్న అన్న, వినగానే చాలా బాగుందన్న, బట్ చాలా బ్రహ్మాండంగా చేయాలి మనం అన్నారు. సో మీ ఇద్దరు నమ్మి తర్వాత నవీన్ గారికి ఫస్ట్ ఫోన్ కాల్ చేశాను నేను. ఆ రోజు ప్రతిరోజు మాట్లాడుకుండేవాళ్ళం, నవీన్ గారు ఇలా రవితేజ గారి మీద ఒక ఐడియా వస్తుంది అన్న, బ్రహ్మాండంగా ఉంటుందండి ఫస్ట్ స్టార్ట్ చేసింది అంటున్నాడు ఆయన. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి తర్వాత చక్రి అని స్క్రీన్ ప్లే రైటర్, తర్వాత కోన వెంకట గారు, వీళ్ళందరితో వీడియో కాన్ఫరెన్స్లో డైలీ అవర్స్ టుగెదర్ వర్క్ చేసి ఒక నమ్మకంతో వెళ్ళి చిరంజీవి గారికి చెప్పడం, వెంటనే ఫస్ట్ థర్డ్ సీన్ చెప్పేసరికి ఇమీడియట్గా ఎస్ వీఆర్ డూయింగ్ దిస్, రవి అయితే కరెక్ట్ బావి, వెంటనే స్టార్ట్ చేసేయండి. అక్కడి నుంచి ఓన్ చేసుకుని ఆ క్యారెక్టర్ సోల్ క్రియేట్ చేయటం, దాన్ని డెవలప్ చేయటం, తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత రవితేజ గారి దగ్గరికి మాకు నమ్మకం వచ్చిన తర్వాత వెళ్ళి కాన్ఫిడెన్స్తో వెళ్ళి చెప్పాను నేను. ఐ స్టిల్ రిమెంబర్ కాఫీ తాగుతూ ఎలా టేకప్ చేయాలి రవి గారికి ఈ మాట అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఫైనల్లీ, సార్ మీది ఒక అరగంట టైం కావాలి అన్న. దేనికి అబ్బాయి దేనికి అని, మీకు ఖచ్చి చెప్పాలి అవునా, ఇది స్టార్ట్ అవుతుంది కదా దీని తర్వాత కదా అన్నారు. లేదు సార్ దీంట్లోనే అన్న, ఒక చిన్న పాజు దీంట్లోనే ఏంటి బాబు అన్నాడు. మీరు కథ వినండి క్యారెక్టర్ వినండి, బాగుంది అనుకుంటే మన ఇద్దరి మధ్య నేను ఐ మీన్ రవి గారికి అందరికీ చెప్తాను, బాగాలేదు అనుకుంటే కాఫీ తాగి జంప్ అన్న, కొంచెం ఆలోచించుకొని చెప్తాను బాబు అని. ఏమనుకున్నారో నేను ఇంటికి వెళ్ళే లోపు మెసేజ్ చేశారు ఇప్పుడు 11 కల్లా రా అని. సో 11కి వెళ్ళి సింగిల్ సీటింగ్ చెప్పంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి పట్ల ఉన్న ఆయనకి ఫ్యానిజం రెస్పెక్ట్, ఎక్కడో బాబి అనేవాడు నన్ను మిస్యూజ్ చేయడు అని ఒక నమ్మకంతో పాజిటివిటీతో కథ వినటం, ఆ క్యారెక్టర్ ఆయనకు నచ్చటం, అక్కడి నుంచి మాస్ మహారాజ్ గారు రాగానే టోటల్ కథ ఎలివేషన్ మారిపోయింది. సో సంక్రాంతికి మెగా మాస్ కాంబో విత్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యాన్స్కి ఏం కావాలి కామన్ ఆడియన్స్కి ఏం కావాలో వాళ్ళిద్దరూ కలిసి సాలిడ్గా ఒక విందు భోజనంలో